తెలంగాణలో గుట్కా రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. కాళేశ్వరం, చెన్నూరు, మహారాష్ట్ర నుంచి అక్రమంగా గుట్కా రవాణా అవుతుంది. ఈ రవాణాపై పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్, ఉమ్మడి జిల్లాలోని ప్రతి పాన్ షాప్, కిరాణా షాపుల్లో గుట్కా రవాణా చేస్తున్నారని, వారిని పట్టుకుని నిర్మూలన దిశగా పోలీస్ యంత్రాంగం ముందుకు సాగాలని స్థానికులు కోరుతున్నారు. గుట్కా రవాణా అవుతలేదని తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ కూడా చెప్తున్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా వరకు గుట్కా అక్రమ రవాణా యథావిధిగా కొనసాగుతుంది. కరీంనగర్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు ప్రతి ఒక్క టైలర్లో కావచ్చు లేదా షాపుల్లో అక్రమంగా ఈ గుట్కాను విక్రయిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ గుట్కా రవాణా గల కారణాలు ఏంటి, మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అర్థించే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు చూసుకోవచ్చు మనం, గతంలో కూడా చూసాం గుట్కా అనేది అక్రమ రవాణా ఆగడం లేదు. ఒకవైపు చాలా చోట్ల కూడా పట్టుబడుతున్నారు, కాకపోతే మళ్ళీ యథావిధిగా గుట్కా అమ్ముతున్నారు. కనబడుతున్న పరిస్థితి కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఈ గుట్కా నివారణ దిశ ఏ విధంగా పోతే బాగుంటుంది అంటారు? ఇక్కడ గుట్కా నివారణ చర్య చేపట్టాలంటే ప్రథమంగా పోలీస్ శాఖ ప్రజలకు చైతన్యం చేయాలి. ఈ గుట్కా తింటే మీ ప్రాణాలు పోతాయని చెప్పి ఒక చైతన్యం చేయాలి. గుట్కా బ్యాన్ అని చెప్పి మీది కూడా బ్యాన్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ గుట్కా కొందరు వ్యక్తులు, గతంలో ఒక మాఫియా ఉండే, కానీ ఆ మాఫియా ఇప్పుడు కొందరు వ్యక్తులే ఎవరికి వారే ఓ సంచి రెండు సంచులు తెచ్చుకొని ఓ బండికేసుకొని షాపుల పంట తిరిగి వేయడం వేస్తూ ఉన్నారు. వీరిని అరికట్టడంలో పోలీస్ శాఖ పూర్తిగా కొంచెం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. గతంలో అనేక ఈ యొక్క వ్యాపారం చేసినటువంటి వాళ్ళను చాలా రోజులు జైల్లో ఉంచి గత సిపి గారు చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొత్త సిపి గారు, కొత్త ఏసీపీ గారు కరీంనగర్కు వచ్చారు కాబట్టి ఈ యొక్క గుట్కా నియంత్రణ చేపట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకేమైనా కఠిన చర్యలు తీసుకుంటే గుట్కా వాళ్ళకు సంబంధించిన మాఫియా అనేది ఆగే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఈ యొక్క గుట్కా మాఫియా అరికట్టాలి. పూర్తిగా నయం కావాలంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పెద్దల హస్తంలో నడుస్తూ ఉంది. ఇది అంతా మహారాష్ట్ర చుట్టున్నటువంటి మన రాష్ట్రం చుట్టున్నటువంటి మహారాష్ట్ర బార్డరు గ్రామాల నుంచి మన తెలంగాణ ప్రాంతానికి వస్తూ ఉంది. ఈ బార్డరు గ్రామాలలో ఒక కఠినమైనటువంటి నిఘా పెట్టడం ద్వారా ఈ యొక్క గుట్కాను అరికట్టవచ్చు. గతంలో ఈ సిపి గారు కూడా అక్కడ మంచిర్యాల ఆ ఏరియాలో పనిచేశారు కాబట్టి అక్కడ అనేక రకాలుగా గుట్కా మీద వారు దాడులు చేయడం జరిగింది. ఇక్కడ కూడా అదేవిధంగా చేపడితే ఖచ్చితంగా దీన్ని అరికట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిస్థితి ఒకవైపు గుట్కా రవాణా మాత్రం ఆగడం లేదు, నామమాత్రంగా పోలీస్ శాఖ మాత్రం రెండు బ్యాగులు లేదా అరకొర బ్యాగులను పట్టుకుంటున్నారు, కాకపోతే అక్కడికే చేతులు దొరుకుతోటి ఇంకా దీనికి సంబంధించిన ముఖ్య రవాణా ఎక్కడి నుంచి అవుతుంది, ఆ గుట్కా రావడానికి గల కారణాలు ఏంటిది, సిటీ ఇంత పెద్ద సిటీ, సిటీలోకి గుట్కా ఎంటర్ అవుతున్నా కానీ మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, ప్రతి ఒక్క షాప్లో గుట్కా దొరుకుతుంది, ఒకవైపు పాన్ షాప్లో కూడా గుట్కా దొరుకుతుంది, యథేచ్ఛగా రవాణా కూడా జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్ సార్తో కలిసి రవీంద్ర.